అండి అందరికీ. సో నేను మీకు ఈ 2 డేస్ క్లాస్ చేయలేకపోయాను. అండ్ దీని మీకు ఐ థింక్ నేను 6 టాపిక్స్ చెప్పేసాను అండి. ఎలక్ట్రిసిటీ ఈరోజు మీకు లాస్ట్ వీడియో, బట్ నేను ఇందులో మీకు 7th టాపిక్ నేను స్కిప్ చేసిన. 7th టాపిక్ ఏంటంటే మనకి పవర్ గురించి అనమాట. బట్ పవర్ కోసం నేను మొత్తం చూశానండి. ఇందులో అన్నీ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ నేను మీకు చెప్పాను 20th నాకు ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ తర్వాత మీకు ఏదవనివ్వండి, ఫిజిక్స్ అవ్వనివ్వండి, కెమిస్ట్రీ అవ్వనివ్వండి, నేను మీకు ఎవ్రీ ప్రాబ్లమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు పవర్ అనే టాపిక్లో మీకు టోటల్గా మీకు ఏమున్నాయంటే ఓన్లీ న్యూమరికల్స్ ఓన్లీ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను. అందుకని దాన్ని పక్కన పెడుతున్నా. మహా అయితే ఒకటో రెండో మధ్యలో బిట్స్ ఉన్నాయి. అంటే నార్మల్గా పవర్కి యూనిట్స్ ఏంటి, హోమ్ బేస్లో ఏం యూజ్ చేస్తాం అలాంటివి కాబట్టి అవి మన న్యూమరికల్స్లో దాన్ని కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మనకి 8th టాపిక్ ఏంటంటే నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. సో ఇక్కడ దీనికోసం కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. బిట్కి సంబంధించిన వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ జనరేటర్ కన్వర్ట్స్, అసలు జనరేటర్ దేన్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది. మనకి చాలా టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదండి. ఎనర్జీస్లో మనకి మెకానికల్ నుండి ఎలక్ట్రికల్ కానీ, లేదంటే ఎలక్ట్రికల్ నుండి లైక్ లైట్ ఎనర్జీ కానీ, లేదంటే ఇంకా కెమికల్ ఎనర్జీ రివర్స్ కూడా ఉంటుంది కదండి. లైక్ ఎలక్ట్రికల్ నుండి మెకానికల్ కానీ, కెమికల్ టు ఎలక్ట్రిక్ టు కెమికల్, థర్మల్ టు ఎలక్ట్రిక్, ఆర్ థర్మల్ ఎనర్జీ అయినా హీట్ ఎనర్జీ అయినా ఒకటే కదండి. సో ఒకదాని నుండి ఒకటి కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. సో వాటికి మనకి కొన్ని డివైజెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూసుకుంటే చూడండి, మెకానికల్ ఎనర్జీ మన అందరికీ తెలుసు కదండి. మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి, అందులో మనకి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండు కలిపి ఉంటే మనం ఆల్రెడీ ఫిజిక్స్లో నేర్చుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండింటికి కలిపి టోటల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ అంటామని ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకి మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దానికి అంటే అది ఏది మనకు కన్వర్ట్ చేస్తుంది అంటే యాక్చువల్గా ఈ జనరేటర్ అనమాట. జనరేటర్ అనేది మీకు మెకానికల్ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. అలా కాకుండా మీకు రివర్స్ అడిగారు అనుకోండి, సపోజ్ మీకు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ మెకానికల్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ మోటార్ అని పెట్టాలి. అంటే రివర్స్ అనమాట, జనరేటర్ మోటార్. జనరేటర్ అనేది మీకు మెకానికల్ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తే, ఎలక్ట్రికల్ నుండి మెకానికల్ కన్వర్ట్ చేస్తే ఎలక్ట్రిక్ మోటార్స్ అనమాట. ఓకేనా? సో ఈ రెండు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ బి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకు ఆన్సర్ అయితే బట్ బి ఏంటి, ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి దానికి ఏంటంటే డివైజ్ అని మనకి ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ అని చెప్పి అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే ఇదేంటంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. అంటే వాటర్ నుండి మనం హైడ్రోజన్ గ్యాస్ని, మనం ఆల్రెడీ కెమిస్ట్రీ నేర్చుకున్నది, వాటర్ నుండి హైడ్రోజన్ గ్యాస్ని సెపరేటింగ్కి ఎక్స్టర్నల్ కరెంట్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో దీనికోసం మనం యూజ్ చేసే డివైజ్ ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ సెల్ అండి. ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ అంటే మనం దానికోసం యూజ్ చేసే డివైజెస్ గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి మెకానికల్ టు ఎలక్ట్రికల్కి అయితే యూజ్ చేసే డివైజ్ మనకి జనరేటర్. ఓకేనా? అండ్ బి ఆప్షన్ ఏంటి, ఎలక్ట్రికల్ టు కెమికల్, ఎలక్ట్రికల్ టు కెమికల్కి అయితే యూజ్ చేసే డివైజ్ ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ సెల్. అండ్ సి ఆప్షన్ ఏంటంటే థర్మల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్, థర్మల్ అన్నా హీట్ అన్నా ఒకటేనండి. సో థర్మల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీకి అక్కడ యూజ్ చేసే డివైజ్ ఏంటంటే టీఈజీ అంటామండి. టీఈజీ అంటే ఏం లేదండి, థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అనమాట. టీ అంటే థర్మో, ఈ అంటే ఎలక్ట్రిక్, జి అంటే జనరేటర్. థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అనే డివైజర్ మనకి థర్మల్ని మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనకు అక్కడ కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ లైట్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ నుండి మనకి లైట్ ఎనర్జీ అంటే లైక్ మనకి దానికి డివైస్ ఏంటంటే లైట్ బల్బ్ అండి. ఓకేనా? లైట్ బల్బ్ అనేది దీనికి ఒక డివైస్ అనమాట, 4th D ఆప్షన్కి. సో ఇలా నేను ఇక్కడ ఆప్షన్స్ ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫస్ట్ ఆప్షన్లో గుర్తుంచుకోండి, ఒకవేళ మీకు రివర్స్ అడిగితే ఎలక్ట్రికల్ టు మీకు మెకానికల్ అంటే వాటికి ఏంటంటే డివైజెస్ మనకి ఎలక్ట్రిక్ మోటార్స్. ఇక్కడ ఆప్షన్ ఏ అండి. సో నెక్స్ట్ 13 అని చూడండి. సో ఇక్కడ ఇదే క్వశ్చన్ వచ్చింది చూడండి, ఎలక్ట్రిక్ మోటార్స్ ట్రాన్స్ఫార్మ్స్. ఎలక్ట్రిక్ మోటార్స్, ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ మోటార్ అనేది దేన్ని దేనిగా మనకు అక్కడ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది మీకు ఇందాకే చెప్పాను. లైక్ ఇప్పుడు ఎలా మెకానికల్ టు ఎలక్ట్రికల్ అని ఇచ్చాడు, ఇదేంటంటే మెకానికల్ ఎలక్ట్రికల్కి అయితే మనకి ఏంటి అక్కడ డివైజ్ మనం ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసినాం, ఎలక్ట్రికల్ జనరేటర్ అని చెప్పి. సో ఇది మనకి కాదు కదా. అండ్ థర్మల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా నేను మీకు చెప్పాను, టీఈజీ అని, థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అని. సో ఇది కూడా కాదు కదా. అండ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ ఇదే కదండి మీకు చెప్పాను, ఎలక్ట్రిక్ టు మెకానికల్ రివర్స్ అయితే మనం ఎలక్ట్రిక్ మోటార్స్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ సి ఆప్షన్. ఓకేనండి? సో ఇక్కడతో ఈ బిట్ అయిపోయింది. నెక్స్ట్ 13, 14 చూడండి, ఏసీస్ కన్వర్ట్ ఇన్ టు డీసీ. అసలు ఏసీ ఏంటి, డీసీ ఏంటండి? ఏసీ అంటే ఎయిర్ కూలరా? అది కాదు. ఏసీ అంటే మనకి ఏంటంటే మీరు చాలామందికి తెలుసండి, చాలామంది బీటెక్ వాళ్ళు ఉంటారు, ఏసీ ఈ ఎలక్ట్రిసిటీ మొత్తం ఐడియా ఉండి ఉంటుంది మీ అందరికీ మ్యాక్సిమం. సో ఇక్కడ ఏసీ అంటే ఏంటంటే మనకి ఆల్టర్నేటింగ్, నేను డీప్గా కూడా చెప్పానండి, జస్ట్ సింపుల్గా ఏసీ అంటే మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్. అండ్ ఇక్కడ డీసీ ఏంటంటే డైరెక్ట్ కరెంట్ అనమాట. సో ఇక్కడ ఏసీ డీసీ అసలు దేనికంటే, ఏసీ అని డీసీ అని కూడా ఒక టైప్ ఆఫ్ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అండి. ఏసీ గురించి ఇప్పుడు చెప్తాను. సో ఏసీ అంటే మనకి ఏంటంటే ఇది ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇది ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండి. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లో ఆఫ్
అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదండి, మనకి ఫ్లో అవుతూ ఉంటాయి కదండి. సో అక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎలా అంటే అక్కడ మీకు పిరియాడికల్లీ రివర్స్గా ఉంటుంది. పిరియాడికల్లీ రివర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి చూడండి, సపోజ్ మనకి ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ అయ్యింది అనుకోండి, స్టార్ట్ అయ్యి అది మళ్ళీ అది మీకు మ్యాక్సిమంకి వెళ్ళిపోతుంది, గ్రో అవుతుంది మ్యాక్సిమం వరకు. మళ్ళీ ఏం చేస్తుంటే మళ్ళీ 0కి వస్తుంది, మళ్ళీ అది మ్యాక్సిమంకి వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఇలా మీకు ఇది మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ దాని ఒరిజినల్ వాల్యూకి మళ్ళీ అది రిటర్న్ అవుతుంది. సో ఇలాగే మీకు ఈ సైకిల్ అంతా కూడా రిపీట్ అవుతూ ఉంటుందండి. అది మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్లో. ఆల్టర్నేటింగ్ కరెంట్లో మనకి ఇలా ఉంటుంది అనమాట, అంటే మీకు పీరియాడికల్లీ రివర్స్లో ఉంటుంది ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది, దాని యొక్క ఫ్లో అనమాట. ఓకే, అండ్ దీనిలో మనకి యూజెస్ చూసుకుంటే ఏసీ గురించి అని చెప్తున్నా. సో ఏసీలో మనకి యూజెస్ గురించి చూసుకుంటే దాన్ని ఎక్కడెక్కడ అంటే లైక్ ఇప్పుడు మన పవర్ ప్లాంట్స్లో కానీ లేదంటే మోస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో కానీ, ఇంకా చూసుకుంటే మనకి ఇప్పుడు పవర్ హోమ్స్ కానీ లైక్ బిజినెసెస్ కానీ, అండ్ ఇంకా ఆడియో అండ్ రేడియో సిగ్నల్స్లో ఎలక్ట్రికల్ వైర్స్లోని అంటే అక్కడ కూడా మనకు అది క్యారీ అవుతుంటుంది అనమాట. సో ఏసీ ఎక్కడెక్కడంటే నేను నార్మల్గా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, ఏసీ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామండి, పవర్ ప్లాంట్స్లోని లైక్ ఇంకా పవర్ హోమ్స్ అండ్ బిజినెసెస్లో, ఇంకా మోస్ట్ పవర్ డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్స్లోని, అండ్ ఇప్పుడు మనకి రేడియో సిగ్నల్స్ ఆడియో సిగ్నల్స్ ఉంటాయి కదండి, వాటిలో కూడా అక్కడ ఎలక్ట్రికల్ వైర్లో అది క్యారీ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మనకి దీని డైరెక్షన్ చూసుకుంటే ఆల్టర్నేటింగ్ కరెంట్లోని మనకి పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్, ఇక్కడ మనం చూసాం కదండి 0 నుంచి మ్యాక్సిమం అవుతుంది, మ్యాక్సిమం నుంచి 0 వస్తుంది. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్, బోత్ డైరెక్షన్లో ఇక్కడ మనకి వెళ్తూ ఉంటుంది అనమాట ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది. ఓకేనా, అండ్ ఇప్పుడు దాని గురించి ఇంతవరకు మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనకి డీసీ గురించి ఏంటంటే, డీసీ అంటే ఏంటంటే మీకు చెప్పాను డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ అనేది ఏంటంటే మీకు ఇక్కడ 1 వేలోనే వెళ్తుంది అనమాట. ఓకేనా, అక్కడ మనం చూస్తాం చాలా అది మనకి పీరియాడికల్లీ చేంజ్ అవుతూ ఉంటుంది, ఒక వే కాకుండా 2 వేస్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది కదా మనకి ఏసీలో. కానీ డీసీలో ఏంటంటే రివర్స్ అనమాట, ఓన్లీ 1 డైరెక్షన్లో మీకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ ఏంటంటే మనకి నెగిటివ్ టు పాజిటివ్కి ఛార్జెస్ అనేవి మీకు అక్కడ డైరెక్షన్లో వెళ్తుంటాయి అనమాట. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి ఎలా వెళ్తాయంటే మీకు డీసీలో నెగిటివ్ టు పాజిటివ్ డైరెక్షన్లో మీకు అక్కడ అవి ఫ్లో అవుతూ ఉంటాయండి. అక్కడైతే మనకి పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్. ఓకేనా, బట్ ఇక్కడ ఓన్లీ మనకి 1 వే. అండ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మనకి లైక్ ఏంటంటే ఎలక్ట్రోకెమికల్ సెల్ కానీ లేదంటే రన్నింగ్ బ్యాటరీస్ కానీ ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి. అండ్ మీకు ఈ డీసీ అనేది ఏంటంటే ఓన్లీ కండక్టర్స్లోనే కాకుండా సెమీ కండక్టర్స్లోని అండ్ ఇన్సులేటర్స్లోని వాక్యూమ్లో కూడా మనకి ఫ్లో అవుతూ ఉంటాయండి. ఓన్లీ కండక్టర్స్లోని కాదు, ఇన్సులేటర్స్లోని ఇంకా సెమీ కండక్టర్స్ వాక్యూమ్ వీటన్నిటిలో కూడా మనకి ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందండి. ఇంకా ఇంకోటి ఏంటంటే మనకి ఏసీతో కంపేర్ చేసుకుంటే డీసీ అనేది మనకి మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ అనమాట. ఓకేనా, ఏసీ పవర్ కన్నా మీకు డీసీ పవర్ అనేది మీకు మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ అండి. ఓకేనా, సో డీసీ బేస్డ్ ఇప్పుడు మనకి లైటింగ్ అంటే సపోజ్ ఎల్ఈడి బల్బ్స్, మనందరికీ తెలుసు ఎల్ఈడి బల్బ్స్ మనకు చాలా అంటే మోర్ ఎఫిషియెంట్ కదండి. సో 75% మనకి మోర్ ఎఫిషియెంట్ దెన్ అదర్ బల్బ్స్ కదండి. సో ఇక్కడ మనకి డీసీ అనేది ఇలాంటిది అనమాట. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయండి, ఇదంతా మనకి ఇప్పుడు అవ్వదు కూడా, బట్ నేను లైట్గానే చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఇంకోటి అసలు బిట్లోకి వస్తే మనకి ఏసీ కన్వర్ట్ ఇంటూ డీసీ అని అడిగాడు. ఏసీ నుండి డీసీకి కన్వర్ట్ అవ్వడానికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే రెక్టిఫైని యూజ్ చేస్తామండి. అలా కాకుండా మీకు ఒకవేళ బిట్ డీసీ నుండి ఏసీకి కన్వర్ట్ అవ్వడానికి అని అడిగితే ఇన్వర్టర్, మనందరికీ తెలుసు కదండి ఇన్వర్టర్స్. సో ఇన్వర్టర్ అనేది మనకి ఏంటంటే డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది. అలా కాకుండా ఏసీని డీసీగా అంటే మనకి ఏది కన్వర్ట్ చేస్తుంది అంటే రెక్టిఫైయర్. ఓకేనండి, సో ఇది దీని గురించి. అండ్ ఇంకా సింబల్స్ చూసుకుంటే డీసీ కరెంట్ని అయితే మనం ఇలా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అండి, ఏసీ కరెంట్ని అయితే ఇలా, ఇవన్నీ ఇప్పుడు మనకు నీడ్ లేదు. సో ఇక్కడితో ఇక్కడికి టాపిక్ కాపేద్దాం. నెక్స్ట్ ఇంకా సో ఇక్కడ మీకు ఆప్షన్ అర్థమైంది కదండి బి. నెక్స్ట్ 1341, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ప్రొటెక్ట్ ఎలక్ట్రికల్ డివైస్ ఫ్రమ్ వోల్టేజ్ స్పైక్స్. చూడండి ఇక్కడ మనకి వోల్టేజ్ స్పైక్స్ ఉందంట, మనకి ఎలక్ట్రికల్ డివైజెస్ని ఏది ప్రొటెక్ట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఏది ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మనకి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా చెప్పొచ్చు సర్జ్ ప్రొటెక్టర్ అని, మీకు కొంతమందికి ఐడియా ఉంటుంది. అంటే ఇది ఏంటంటే మీకు ఓవర్ వోల్టేజెస్ మ్యాటర్లో మనం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. లైక్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏసీ వోల్టేజ్ స్పైక్స్ ఇలాంటివి ఉంటాయి కదండి, దీని నుండి మనకి ఎలక్ట్రికల్ డివైస్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సపోజ్ సడన్ పవర్లో మనకి ఏదైనా డ్యామేజ్ వచ్చిందనుకోండి, వీటినే మనం యూజ్ చేస్తామంటే సర్జ్ ప్రొటెక్టర్ అని చెప్పంట, వీటినే మనం యూజ్ చేస్తాం. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి హోమ్ ఆఫీస్లో కానీ లైక్ ఇప్పుడు మనకి ఏముంటాయి, కంప్యూటర్, మానిటర్, ఇంకా ప్రింటర్, ఇంకా ఏముంటాయండి లైక్ కేబుల్ మోడెమ్ అని, పవర్డ్ స్పీకర్స్, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కదండి. సో ఇవన్నీ కూడా మనం దేనికి అక్కడ కనెక్ట్ చేస్తామంటే మస్ట్ అండ్ షుడ్గా మనం అక్కడ సర్జ్ ప్రొటెక్టర్కి కనెక్ట్ చేస్తాం.
కనెక్ట్ చేయాలి కూడా, లేదంటే మనకి ఏమవుతుందంటే సిస్టమ్ అనేది డిస్ట్రాయ్ అవుతుందండి. కానీ ఇది ఇలా ఇప్పుడు మనకి ఏంటంటే డెస్క్ ల్యాంప్కి కానీ లేదంటే స్టాండింగ్ ఫ్యాన్కి కానీ వీటికైతే మనం దీన్ని యూజ్ చేసే పని లేదు, సజ్జ ప్రొటెక్ట్ అని వాటికైతే మనకి అక్కడ నో నీడ్. బట్ ఎక్కడ అంటే లైక్ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ డివైజెస్కి మాత్రం తప్పకుండా సరే సర్జ్ ప్రొటెక్టర్ ని యూజ్ చేయాలి. ఎక్స్పెన్సివ్ డివైజెస్ అంటే ఏమొస్తాయండి, కంప్యూటర్స్ కానీ టీవీ కానీ స్టీరియోటైప్ సిస్టమ్స్ కానీ లేదంటే మీడియా సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెన్సివ్ డివైజెస్ కదండి. సో వీటి గురించి మనకైతే కంపల్సరీగా మనం సర్జ్ ప్రొటెక్టర్ ని యూజ్ చేస్తే అక్కడ మీకు అయితే డిస్ట్రాయ్ కాకుండా ఉంటుంది. అంటే మీకు అక్కడ వోల్టేజ్ నుండి హై వోల్టేజ్ వచ్చినా దాని నుండి మనకు అక్కడ అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే సర్జ్ ప్రొటెక్టర్ ఆప్షన్ బి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి సర్జ్ ప్రొటెక్టర్ని మనం అదొక ఇది మనకి ఒక సేఫ్టీ డివైస్, కానీ ఇది మనం ఒకవేళ ఇన్కరెక్ట్గా దాన్ని యూజ్ చేసామనుకోండి అది చాలా డేంజరస్ అండి. ఓకేనా, సో అది కూడా గుర్తుంచుకోండి సర్జ్ ప్రొటెక్టర్ గురించి. నెక్స్ట్ 1342 ఏంటంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ ఈస్ యూజ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్. సో మనకి తెలుసు ఎలక్ట్రిక్ కరెంట్కి ఏది మెజర్ చేయడం అంటే ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేయడానికి ఏది యూజ్ చేస్తామంటే మనం కళ్ళు మూసుకొని చెప్తాం అమ్మీటర్ అని, అండ్ గాల్వానీ మీటర్ అని మీకు చెప్పాను. కరెంట్లో డిఫ్లెక్షన్ చూపిస్తుంది, కరెంట్ ఉంటే ఎలా కరెంట్ లేకపోతే ఎలా, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను వోల్ట్ మీటర్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్కి. బట్ రియోస్టాట్ అనేది ఏంటంటే ఇది కూడా నేను మీకు ఏదో బిట్లో చెప్పుకుంటా. రియోస్టాట్ అనేది ఏంటంటే ఒక వేరియబుల్ రెసిస్టర్ అనమాట. అంటే ఇదేంటంటే లైక్ ఇప్పుడు మనకి ఇంక్రీజ్ కానీ డిక్రీజింగ్ కానీ మనకి రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయినా తక్కువగా ఉన్నా అప్పుడు మీకు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మీకు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుందండి రియోస్టాట్ అనేది. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటండి బి అమ్మీటర్. నెక్స్ట్ బిట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ద హీట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. చూడండి ఇక్కడ మనకి హీట్ బేస్ అయ్యి అంటే మనకి ఇక్కడ ఏమవుతుందండి, మనం ఈజీగా చెప్పొచ్చు కదా, ఈజీగా మీరు చెప్తారు ఇక్కడ ఎలక్ట్రిక్ హీటర్ అని చెప్పి కదా. సో ఎలక్ట్రిక్ బెల్, ఎలక్ట్రిక్ ఫ్యాన్, మైక్రోవేవ్ ఇవన్నీ కాదు మనకి డైరెక్ట్గా అక్కడ ఆన్సర్ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు అనుకుంటే ఎలక్ట్రిక్ హీటర్ ఆప్షన్ బి. నెక్స్ట్ 1344 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎలక్ట్రిక్ మోటార్స్ ఇస్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ మోటార్ కోసం ఏవో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో రాంగ్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీస్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్, ఇక దేని గురించి అడుగుతాం మనకి ఎలక్ట్రిక్ మోటార్ కదా. సో ఎలక్ట్రిక్ మోటార్ విషయంలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం మీకు సెకండ్ బిట్ అనుకుంటాం. మోటార్ విషయంలో మనకి అక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తున్నది కరెక్టే కదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇక్కడ మనకి డైరెక్ట్ కరెంట్ అండ్ యూనివర్సల్ ఎలక్ట్రిక్ మోటార్. సో యూనివర్సల్ మోటార్ అంటే ఏం లేదండి, అదొక టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ అనమాట. అంటే అది మీకు ఇట్ కెన్ బి ఆపరేటెడ్ బోత్ ఏసీ అండ్ డీసీ అనమాట. అంటే ఎలా అది ఏసీ కరెంట్ని డీసీ కరెంట్ని రెండింటినీ కూడా అది మీకు ఆపరేట్ చేస్తుంది కాబట్టి దాన్ని యూనివర్సల్ మోటార్ అని చెప్పి అంటాము. అండ్ దీన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే యూనివర్సల్ మోటార్ అంటే ఇప్పుడు సపోజ్ టేబుల్ ఫ్యాన్స్లో కానీ లైక్ ఇంకా హైడ్రాయిడ్స్లో కానీ గ్రైండర్స్లో కానీ ఇంకా చూసుకుంటే కిచెన్లో కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్లో వాటన్నిటిలో కూడా మనం యూనివర్సల్ మోటార్ని యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి బ్లెండర్స్ ఇవన్నీ మీకు తెలుసు కదండి, వాక్యూమ్ క్లీనర్స్ అని వీటన్నిటిలో కూడా అండ్ పోర్టబుల్ హ్యాండ్ టూల్స్ అని ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం యూనివర్సల్ మోటార్ని యూజ్ చేస్తాం. బట్ దీన్ని ఎలా మనం రికగ్నైజ్ చేయొచ్చు అంటే అవి రన్నింగ్లో ఉండేటప్పుడు దాంట్లో ఒక టైప్ ఆఫ్ సౌండ్ అనేది మనం రికగ్నైజ్ చేస్తామండి. సో అవి మనకి యూనివర్సల్ మోటార్ కోసం సింపుల్గా షార్ట్గా. సో ఇక్కడ మనకి డైరెక్ట్ కరెంట్ అండ్ యూనివర్సల్ ఎలక్ట్రిక్ మోటార్ ఈ రెండు కూడా మనకి ఎలక్ట్రిక్ మోటార్లో టైప్స్ అండి. నెక్స్ట్ సి ఏంటి ఇక్కడ మనకి, సో బి కూడా మనకు కరెక్టే. సి ఏంటి ఇక్కడ, ఎలక్ట్రిక్ మోటార్స్ డ్రైవెన్ ఓన్లీ బై ద డైరెక్ట్ కరెంట్. ఇది రాంగ్ అండి, ఓన్లీ బై డైరెక్ట్ కరెంట్ కాదు, ఓన్లీ డీసీ కాదు ఏసీ కూడాను. ఓకేనా, సో ఇక్కడ ఆల్టర్నేటివ్ కరెంట్ అండ్ డైరెక్ట్ కరెంట్ రెండు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇది రాంగ్ స్టేట్మెంట్. అండ్ ది ఎలక్ట్రిక్ మోటార్స్ వర్క్ త్రూ ద ఇంట్రాక్షన్ బిట్వీన్ ఇది కూడా కరెక్టేనండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ సి అనేది రాంగ్. సి ఒకవేళ మీకు అక్కడ బోత్ బై అంటే అక్కడ మీకు ఏసీ అండ్ డీసీ అనేస్తే అక్కడ మనకి అన్నీ కరెక్టేనండి. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 1345 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. చూడండి ఇక్కడ మనకి హీటింగ్ ఎఫెక్ట్ మీద బేస్ చేయకుండా ఉండేదంటే ఈజీగా మనం చెప్తాం ఏమని. ఇక్కడ మనకి చూడండి ఎలక్ట్రిక్ బల్బ్ కానీ ఎలక్ట్రిక్ హీటర్ కానీ ఎలక్ట్రిక్ ఐరన్ కానీ ఇవన్నీ మనకి హీటింగ్ ఎఫెక్ట్ మీద బేస్ అయినవి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మైక్రోవేవ్ అనేది దాని బేస్ అయ్యి కాదండి. సో ఇక్కడ ఆప్షన్ సి మనకి నాట్ అడిగాడు కదా. ఓకే, ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 1346, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. చూడండి ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ టు మెకానికల్ అంటున్నాడు. ఎలక్ట్రిక్ టు మెకానికల్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏంటి అని చెప్పి. బట్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్లో ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అని, ఫ్లాష్ లైట్ అని, ఐరన్ అని, టెలివిజన్ అని చెప్పాడు. సపోజ్ టీవీ తీసుకున్నాం అనుకోండి, టీవీ ఏంటంటే మనకు అది ఎలా దేని నుండి దేనిగా కన్వర్ట్ అవుతుందండి,
ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ లైట్ కదండి, ఇది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ లైట్ ఎనర్జీ. అండ్ ఐరన్ చూసుకున్నాం అనుకుంటే అదేమవుతుంది మనకి, ఎలక్ట్రికల్ అంటే కరెంట్ ఇస్తే మనకి అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ థెర్మల్ ఆర్ట్ థెర్మల్ అనైనా చెప్పొచ్చు, లేదంటే హీట్ ఎనర్జీ అయినా చెప్పొచ్చు కదా. అండ్ మనకి ఫ్లాష్ లైట్ తీసుకుంటే అది కూడా ఏమవుతుందండి, ఈ రెండు ఒకటే కదా మనకి, టెలివిజన్ కానీ ఫ్లాష్ లైట్ కానీ అవి మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ లైట్ ఎనర్జీ అంతే కదా. సో వాట్ అబౌట్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అండి. ఎలక్ట్రిక్ ఫ్యాన్ అనేది మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కాదు అక్కడ మనకి ఫామ్ చేస్తుంది. సో అదే కదా మనకి ఇక్కడ అడిగింది ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1347 చూడండి, ఇక్కడ ఏదో సింబల్ ఇచ్చాడు, ఆ సింబల్ దేని రిప్రజెంట్, అది ఈజీగా చెప్తాం కదండి, అది మనకి ఏంటి వోల్ట్ మీటర్ గురించి ఓకేనా. సో ఇక్కడ 1347 ఏంటండి ఆప్షన్ బి. నెక్స్ట్ 1348 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా చేంజ్ చేయాలంటే చూడండి ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఎలక్ట్రిక్ వన్ సెకండ్ ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అని అడుగుతున్నారు కదా. సో కెమికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే మనందరూ ఈజీగా చెప్తాము, ఒకసారి మీరు కూడా ఆలోచించండి బిట్టి, హీటర్ అవుతుందా లేదంటే ఫ్యాన్ అవుతుందా సెల్ అవుతుందా, ఒకసారి మీరు థింక్ చేసి బిట్టి పెట్టండి. నెక్స్ట్ 1349 చూడండి, వేర్ ఆల్ ఎలక్ట్రికల్ స్విచెస్ ఆర్ కనెక్టెడ్. ఎలక్ట్రికల్ స్విచెస్ని మనం దేనికి కనెక్ట్ చేస్తాను మీకు ఆల్రెడీ చెప్పాను నేను, 3 types ఆఫ్ వైర్ అని చెప్పి. ఆ వైర్కి ఏన్షియంట్ టైంలో ఏ కలర్స్ కోడింగ్ ఇచ్చారు, ఇప్పుడు ఏ కలర్స్ కోడింగ్ ఇచ్చారు, బట్ ఏన్షియంట్ టైం లోనే బెటర్గా ఉంటుంది ఐడెంటిఫికేషన్ చేయడానికి లైవ్ వైర్ అంటే మనం రెడ్ కలర్ని ఇస్తాం అది డేంజరస్ కాబట్టి. ఇదన్నీ నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. సో మనం దేనికంటే కనెక్ట్ చేస్తాం, యాక్చువల్గా అయితే మనం లైవ్ వైర్కే కదా కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1350 చూడండి, ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ అన్ అబ్సల్యూట్ అమ్మీటర్. చూడండి అబ్సల్యూట్ అమ్మీటర్లో మీకు ఎప్పుడు రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుందండి ఓకేనా. సో ఇక్కడ మనకి వెరీ లో ఆప్షన్ సి. నెక్స్ట్ 1351, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ని యూజ్ చేయడానికి ఏమి మెజర్ చేయడానికి ఏమంటే మనకి ఇక్కడ అమ్మీటర్ కదా ఆప్షన్ సి. నెక్స్ట్ డాష్ కామన్లీ యూస్డ్ ఇన్ ఎలక్ట్రో హీటింగ్ డివైజెస్. ఎలక్ట్రో హీటింగ్ డివైజెస్లో మనకి ఇది ఒకసారి రిపీటెడ్ అనుకుంటా అండి 2-3 times అలా. మన ఎలక్ట్రో హీటింగ్ డివైజెస్లో మనం దేన్ని యూజ్ చేస్తామని నిక్రోమ్, ఎందుకంటే నిక్రోమ్ యూజ్ చేస్తామంటే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓకేనా ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1353, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎ ఫ్యూజ్ ఇస్ 8 ఆంపియర్. చూడండి మనకి 8 ఆంపియర్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి అంటే 8 ఆంపియర్ కానీ 8 ఆంపియర్ కానీ ఎక్కువగా కానీ ఉంటే అక్కడ మనకి ఫ్యూజ్ అనేది ఏమవుతుందండి, ఇక్కడ మనకి మెల్ట్ అవుతుందండి. ఫ్యూజ్ అనేది ఏంటంటే అది మనకు ఒక సేఫ్టీ డివైస్ కదా. సో ఇక్కడ ఫ్యూజ్ అనేది ఏంటంటే మనకి మెల్ట్ అవుతుంది 8 కానీ 8 ఆంపియర్స్ కానీ ఎక్కువ ఉంటే ఆప్షన్ సి. నెక్స్ట్ 1354, వైఎస్ టంగ్స్టన్ ఈజ్ యూస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్. చూడండి టంగ్స్టన్ ఎందుకంటే యూజ్ చేస్తాం, ఇది కూడా మనం ఎప్పుడో ఆల్రెడీ డిస్కస్ చేసింది. టంగ్స్టన్ ఎందుకు యూజ్ చేస్తామంటే దానికి హై మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల ఆప్షన్ బి. నెక్స్ట్ 1355 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆన్ థర్మల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. చూడండి ఇక్కడ మనకి థర్మల్ ఎఫెక్ట్స్ సంబంధించి ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నాను ఇక్కడ ఆప్షన్స్లోని. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఈ చూడండి ఐరన్ మెటల్లో కానీ లేదంటే టోస్టెడ్ మెటల్లో కానీ లేదంటే కెటిల్ మీ అందరికీ తెలుసు కదండి, ఇప్పుడు కాఫీ వీటన్నిటికి యూజ్ చేస్తుంటాం కదా. సో కెటిల్ కానీ వీటన్నిటిలో కూడా మనకి ఇక్కడ థర్మల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అది మన అందరికీ తెలుసు. బట్ ఎలక్ట్రిక్ బెల్ విషయంలో మీకు అలాంటిది ఏమి ఉండదండి. అక్కడ మనకి ఎలక్ట్రిక్ బెల్లో మనకి ఏంటంటే అది ఒక మనకి మెటల్తో తయారై ఉంటుందండి. సో దీంట్లో మనకి థర్మల్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు ఓకేనా. సో మనకి ఇక్కడ ఆప్షన్ లేనిది అడిగేది కదా డి. నెక్స్ట్ ఇక్కడది టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫార్మర్ గురించి ఉంది. సో ట్రాన్స్ఫార్మర్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై డస్ ద కోర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈస్ లామినేట్. చూడండి మనకి ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ అనేది మీకు ఎందుకు లామినేట్ చేసి ఉంచుతారని అడుగుతున్నాడు దానికి ముందు. సో ఇక్కడ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎడ్డీ కరెంట్ అంటే ఏంటని తెలియాలండి. అంటే ఏంటండి అసలు ఎడ్డీ కరెంట్లో ఎడ్డీ అంటే ఏంటనేది మీకు ఫస్ట్ తెలియాలండి ఓకేనా. ఎడ్డీ ఈడిడివై ఎడ్డీ కరెంట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్డీ అంటే ఏంటని తెలియాలి. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయని కదండి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనే మీకు స్మాల్ లూప్స్ లేదంటే ఎడ్డీస్ అని కూడా అంటారు. ఎడ్డీస్ ఫామ్లో మీకు అక్కడ మూవ్ అవుతూ ఉంటాయండి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ మనకి ఎలా అండి, స్మాల్ లూప్స్ లేదంటే ఎడ్డీస్ ఫామ్లో మీకు అక్కడ మూవ్ అవుతూ
ఉంటాయి అన్నమాట. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ వల్ల మీకు అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. దేనివల్ల అండి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ మోషన్ వల్లే కదా మనకి అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఏ ఫామ్లో జనరేట్ అవుతుందండి? మనకి ఏదో స్మాల్ లూప్స్ ఆర్ ఎడ్డీస్ ఫామ్లో మీకు అక్కడ జనరేట్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే ఎడ్డీ కరెంట్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎడ్డీ కరెంట్ అంటే ఏంటండి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ మోషన్ వల్ల ఎలక్ట్రిక్ కరెంట్ మనకి ఏమవుతుంది అక్కడ మనకి జనరేట్ అవుతుంది. బట్ ఏ ఫామ్లో మనకి స్మాల్ లూప్స్ లేదంటే ఎడ్డీస్ ఫామ్లో మనకి జనరేట్ అయితే దాన్ని మనం ఎడ్డీ కరెంట్ అని అంటాం. ఇక్కడ మనకి ఇవేంటంటే ఎడ్డీ కరెంట్ అనేది ఏసీ ఇండక్టర్స్లో కానీ లేదంటే ట్రాన్స్ఫార్మర్స్లో కానీ ఎలక్ట్రిక్ మోటార్స్లో కానీ లేదంటే కొన్ని జనరేటర్స్లో కానీ ఇంకా అదర్ ఏసీ మెషినరీస్లో కానీ లేదంటే అలా కొన్ని కొన్నిటికి ఇది మనకి ఎడ్డీ కరెంట్ అనేది కాజ్ అవుతుంది అనమాట. అంటే దీనికోసం మనం ఏం చేయాలంటే మనకు ఒక స్పెషల్ రిక్వైర్మెంట్ అనేది దీనికోసం చాలా నీడ్ అండి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇక్కడ ఒక కోర్ని అనమాట, అంటే లైక్ మ్యాగ్నెటిక్ కోర్ని మనం అక్కడ లామినేట్ చేస్తామండి. దేనికోసం అంటే టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్. ఎడ్డీ కరెంట్ లాస్ని మనం రెడ్యూస్ చేయడానికి మనం అక్కడ ఒక లామినేట్ చేస్తూ ఉంటాం ఆ కోర్ని. సో ఇక్కడ ఏమవుతుందండి? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1357. ఏ కామన్ ట్రాన్స్ఫార్మర్ ఆపరేట్స్ అని చూడండి. ఇక్కడ మనకి కామన్ ట్రాన్స్ఫార్మర్ దేన్ని ఆపరేట్ చేస్తుందంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అండ్ ఇంకోటి డీసీ డైరెక్ట్ కరెంట్, బోత్ ఇచ్చాడు ఇక్కడ ఏసీ అండ్ డీసీ. అండ్ ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు కదండి. సో ఇక్కడ మనకి దేన్ని అంటే ఓన్లీ మనకి అక్కడ ఏసీని ఆపరేట్ చేస్తుందండి. ఇక్కడ మనకి ఆప్షన్ ఏనే అవుతుంది. ఎందుకు డీసీని ఆపరేట్ చేయదు అంటే అక్కడ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది మీకు దేని మీద బేస్ యాక్చువల్గా పనిచేస్తుందంటే ఫారడేస్ లా ఉంది కదండి, ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్తాం. దానికోసం నేను మీకు ఒక బిట్లో చెప్పాను జస్ట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి, ఫారడేస్ టూ లాస్ ఏంటని చెప్పి అక్కడితో నేను మాకు ఆ టాపిక్ వదిలేశాను. అక్కడ మీకు యూజెస్ కూడా చెప్పాను ట్రాన్స్ఫార్మర్లో కూడా మనం యూజ్ చేస్తాం ఫారడేస్ లా అని. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ మీకు దేని మీద బేస్ అయ్యి వర్క్ చేస్తుందంటే ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్తో మీకు అక్కడ డిపెండ్ అయ్యి దాని యొక్క వర్కింగ్ అనేది ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ అనేది. సో దీనికోసం మనకి ఏమవ్వాలంటే ట్రాన్స్ఫార్మర్కి ఏసీ ఉండాలన్నమాట, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఉండాలి. దానివల్ల అక్కడ మనకి ఏసీ అనేది ఏం చేస్తుందంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఇప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజ్ని క్రియేట్ చేస్తుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఏం చేస్తుంది, మీకు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, దానిలో మనకి అక్కడ చేంజ్ని క్రియేట్ చేస్తుంటుంది. సో మనకి ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజ్ వచ్చిందో మనం ఆల్రెడీ చూసుకున్నాం, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుందని కాయిల్లో అని చెప్పాను మీకు. ఇక్కడ కాయిల్ ఉంటుంది ఫారడేస్లో చెప్పాను కదండి. సో ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ దగ్గర తెచ్చినప్పుడు మనకి అక్కడ కాయిల్లో ఏమవుతుంది వోల్టేజ్ లేదంటే అక్కడ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజ్ వచ్చిందంటే అక్కడ మీకు కాయిల్ యొక్క వోల్టేజ్లో చేంజ్ వస్తుంది. కానీ డీసీ కరెంట్ తీసుకున్నాం అనుకోండి, డీసీ అనేది ఎలా ఉంటుందంటే మీకు కాన్స్టెంట్ ఉంటుంది. అక్కడ ఎటువంటి మీకు ఏసీ కరెంట్ అనేది ఉండదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయడానికి ఎటువంటి ఏసీ అనేది మీకు అక్కడ ఉండదు. సో అక్కడ మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవ్వలేనప్పుడు మీకు అక్కడ వోల్టేజ్ అనేది ఏమైపోతుందంటే జీరో అయిపోతుంది. కాబట్టి మనం డీసీని అక్కడ తీసుకోమన్నమాట. ఓకేనా? సో ట్రాన్స్ఫార్మర్ మీకు దేన్ని ఆపరేట్ చేస్తుంది అంటే దేనిపైన అంటే ఓన్లీ ఆల్టర్నేటింగ్ కరెంట్ మీద. ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1358. ఇన్ అన్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ చూడండి. ఇక్కడ మనకి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో ఏంటి అంటే మనకి వన్ సెకండ్, ఇంకొక పాయింట్ కూడా చెప్తా చూడండి. ప్రీవియస్ బిట్లో ఇక్కడ మనకి ఇప్పుడే గుర్తొచ్చింది చెప్తూ. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏంటంటే ఇట్ హ్యాస్ అంటే హై ఇండక్టెన్స్ అనమాట ఉంటుంది, ఇంకా దానికి లో రెసిస్టెన్స్ అనేది ఉంటుందండి ట్రాన్స్ఫార్మర్లో. కానీ మనకి డీసీ సప్లైలో ఏంటంటే మనకి ఇండక్టెన్స్ అనేది ఉండదు, ఓన్లీ రెసిస్టెన్స్ అనేది అక్కడ మీకు యాక్ట్ చేస్తుంది సర్క్యూట్లో. సో ఓన్లీ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మీకు అక్కడ హై కరెంట్ అనేది ఫ్లో అయితే అది మీకు బర్న్ అవుతుంది, టోటల్గా మీకు అక్కడ బర్న్ అయిపోతుంది. సో అక్కడ డీసీ కరెంట్ మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటండి, ఇండియన్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లోకి వచ్చేసరికి మనకి అదేంటంటే ఇందులో మీకు కాపర్ లాస్ అనేది ఉండదండి, ఇంకా ఐరన్ లాస్ కూడా మీకు ఎటువంటి కోర్లో మీకు ఐరన్ లాస్ కూడా ఉండదు, ఇంకా ఎటువంటి లీకేజ్ ఫ్లక్స్ కూడా ఉండదు. ఇంకా ఇందులో మీకు చూసుకుంటే ఇన్ఫినిట్ పర్మియబిలిటీ కూడా ఉంటుంది. ఇది మనం మ్యాగ్నెటిజంలో చూద్దాం పర్మియబిలిటీ అంటే ఏంటనేది. సో ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇన్ అదర్ వర్డ్స్ ఇంకా మనం చెప్పాలంటే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది మీకు ఒక ఇమేజినరీ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఎందుకు అన్నా, ఎందుకు ఇది మీకు ఇమేజినరీ ట్రాన్స్ఫార్మర్ అని చెప్తున్నానంటే ఇందులో మనకి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్గా ఎంత పవర్ ఇస్తామో అవుట్పుట్లో కూడా అంతే పవర్ వస్తుంది, అంటే ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ అనమాట. సో అందుకనే ఇది మనకి ఇమేజినరీ ట్రాన్స్ఫార్మర్ అండి. సో ఇక్కడ మనకి ఆల్ ఆఫ్ దెమ్ ఆప్షన్ డి. నెక్స్ట్ 1359 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. మనకి ట్రాన్స్ఫార్మర్ కోసం దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఇవన్నీ మీకు చెప్తేనే ఇది క్లియర్గా అర్థమవుతుందండి. మీరు మ్యాక్సిమం ఇంటర్లో మనం అందరం చదువుకుని ఉంటాము ఒకసారి ట్రాన్స్ఫార్మర్ కోసం. నేను ఇప్పుడు ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ కోసం చెప్తే మీకు ఇంకొక 1.5 అవర్ 2 అవర్స్ అయినా సరే సరిపోదు, అందుకని చెప్పి నేను అంతగా డీప్గా పోవట్లేదు. మీరు ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి యూట్యూబ్లో ఒకసారి ట్రాన్స్ఫార్మర్ కోసం చూడండి, మీకు కూడా ఇంకొంత నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకి
ట్రాన్స్ఫార్మర్లో ఏ ఏ పార్ట్స్ ఉంటాయి అలాంటి ఒకసారి చూడండి. సో ట్రాన్స్ఫార్మర్లో అంటే దాని యొక్క స్ట్రక్చర్ కూడా, ఎందుకంటే నేను ఇక్కడ పిక్చర్ నేను ఇక్కడ డయాగ్రామ్స్ వేయలేను. సో ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయంటే కోర్ ఉంటుందండి, ప్రైమరీ కాయిల్ అండ్ సెకండరీ కాయిల్ ఇవన్నీ ఉంటాయి, బట్ మ్యూచువల్ ఫ్లక్స్ అనేది మనకు అందులో ఉండదండి ట్రాన్స్ఫార్మర్లో. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ 1360, ఓకే 1360 అండి ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్. చూడండి ట్రాన్స్ఫార్మర్ దేని దేనిగా ఇక్కడ దేని దేని కన్వర్ట్ చేస్తుందని అడుగుతున్నారండి. ఇక్కడ మనకి కరెంట్ని వోల్టేజ్ రేట్ రెండింటిని చేస్తుందనమాట. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి ఏసీ టు డీసీ అని కానీ డీసీ టు ఏసీ అని కానీ అక్కడ మనకి దాన్ని డిజైన్ చేయలేదండి. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్లో ఏంటంటే స్టెప్ అప్ అని స్టెప్ డౌన్ కరెంట్ అని ఉంటాయండి. స్టెప్ అప్ అంటే ఏంటంటే ప్రైమరీ టు, చూడండి ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయండి ట్రాన్స్ఫార్మర్లో, స్టెప్ అప్ కరెంట్ అని స్టెప్ డౌన్ కరెంట్ ఉంటుంది. సో సింపుల్గా ఏంటంటే స్టెప్ అప్ అంటే ప్రైమరీ టు సెకండరీకి వోల్టేజ్ని కనుక ఇంక్రీజ్ చేస్తే, అంటే ప్రైమరీ నుండి సెకండరీకి మనకు అక్కడ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తే దాని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని అంటాము. అలా కాకుండా దానికి రివర్స్ అనమాట, స్టెప్ డౌన్ అంటే అక్కడ మనకి ఏంటంటే వోల్టేజ్ అనేది ప్రైమరీ నుండి సెకండరీకి డిక్రీజ్ అవుతుందండి. ప్రైమరీ టు మీకు ఇంక్రీజ్ అయింది అనుకోండి, ప్రైమరీ టు సెకండరీకి మీకు వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే లైక్ స్టెప్ అప్ అని అంటాం, స్టెప్ అప్ కరెంట్ అని. అలా కాకుండా స్టెప్ డౌన్ కరెంట్ అంటే ఏంటంటే మీకు ప్రైమరీ టు సెకండరీ మీకు వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫైనల్గా మనకి చూసుకుంటే ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ మనకి ఆప్షన్ డి అవుతుందండి. ఇక్కడ మనకి రెండింటిలో కూడా అక్కడ మనకు కన్వర్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఈ టాపిక్ అయిపోయింది 1360. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ అండి ఎలక్ట్రిక్ బల్బ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మెటల్ కండక్టర్స్. చూడండి మెటల్ విషయంలో మనకి ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో మెటల్స్ అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు మీకు. సో ఇక్కడ ఇంత మెటల్ కండక్టర్స్ ఓన్లీ ద ఎనర్జీ లెవెల్స్ మూవ్ అంట. మనకి మెటల్స్లో మనకి ఓన్లీ ఎనర్జీ లెవెల్స్ మూవ్ అవ్వడం ఏంటి, అలా కాకుండా ఓన్లీ ప్రోటాన్స్ మూవ్ అవ్వడం ఏంటి, లేదంటే ఓన్లీ స్పీడ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇస్ దేర్, ఇవన్నీ కాదు కదండి. ఇన్ మెటల్ కండక్టర్స్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్ అంతే కదా. మనకి మెటల్ కండక్టర్స్లో ఏం మూవ్ అవుతాయి, మనకి ఎలక్ట్రాన్స్నే మూవ్ అవుతాయి కదా. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ డాష్ ఇస్ మెటల్ యూజ్ టు మేక్ ఫిలిమెంట్ ఆఫ్ ద లైట్ బల్బ్. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే, టంగ్స్టన్ కదండి మనం అక్కడ యూజ్ చేస్తామని ఫిలిమెంట్లోని, ఓకే ఆప్షన్ డి. నెక్స్ట్ వై ఇస్ ద ఫిలిమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ బల్బ్ యూజువల్లీ టంగ్స్టన్. చూడండి ఎందుకని మనం దాన్ని యూజ్ చేస్తాం, ఇది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, దానికి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ అని చెప్పి. అండ్ ఇక్కడ మెల్టింగ్ పాయింటే కాకుండా ఇంకా కొన్ని అడిషనల్గా ఏమి ఇచ్చాడు చూడండి. మెల్టింగ్ పాయింట్ ఇక్కడ డ్యూ టు ఇట్స్ హై మెల్టింగ్ పాయింట్, ఓకే డ్యూ టు ఇట్స్ హై మెల్టింగ్ పాయింట్, డ్యూ టు ఇట్స్ బాయిల్, ఇవన్నీ కాదండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనకి హై రెసిస్టివిటీ అండ్ హై మెల్టింగ్ పాయింట్, రెసిస్టివిటీ ఎక్కువగా ఉంటుంది, మెల్టింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం అక్కడ యూజ్ చేస్తాం, ఓకే నా ఆప్షన్ బి. నెక్స్ట్ ఇది ప్రాబ్లం అండి, సో లాస్ట్ బిట్ అనుకుంటా మేబీ, ఓకే లేదు. 1366 ఏ బ్యాటరీ ఇల్యూమినేట్స్ ఏ బల్బ్, వాట్ టైప్ ఆఫ్ కన్వర్షన్ అకర్స్ ఇన్ దిస్ ప్రాసెస్. చూడండి ఈ ప్రాసెస్లో మనకి ఏమొస్తుందండి, మీ అందరికీ తెలిసింది ఇక్కడ కూడా కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఉంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కదండి. ఇక్కడ మనకి బ్యాటరీ అంటే ఏంటి, కెమికల్ ఎనర్జీ అంతే కదా. అక్కడ కెమికల్ ఎనర్జీ అనేది మీకు అక్కడ ఏ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందని మనకి తెలిసిందే, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఆప్షన్ బి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ సెల్ అండి లాస్ట్ టాపిక్. సో ఇక్కడ మనకి చూసుకుంటే టు మెయింటైన్ ద కరెంట్ ఇన్ ఏ గివెన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద సెల్ హ్యాస్ టు స్పెండ్ డాష్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇట్. సెల్లో మనకి అక్కడ ఏ ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుందండి, దీని వన్ సెకండ్ బిట్, ఓకే సెల్లో మనకి ఏ ఎనర్జీ అండి మనకి స్టోర్ అయి ఉంటుంది, మన అందరికీ తెలుసు కదా ఓన్లీ కెమికల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది కదా. సో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ సెల్ అనేది మనకి ఏం చేస్తుందండి, ఎలక్ట్రిక్ సెల్ అనేది అది ఒక డివైస్ అనేది మీకు కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసినా కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. బట్ అందులో మనకి స్టోర్ అయినది ఏ ఎనర్జీ అండి, కెమికల్ ఎనర్జీ, ఆప్షన్ సి. నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీస్ ఎక్స్ప్రెస్ అని చూడండి. బ్యాటరీ కెపాసిటీని మనం దేనిలో ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఆంపియర్ అవర్ అని చెప్పి చెప్తాము, ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. కెమికల్ని ఎలక్ట్రికల్లోకి మనకి ఏది కన్వర్ట్ చేస్తుందండి, బ్యాటరీనే కదా. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టిప్స్ హెల్ప్స్ టు మెయింటైన్ ద పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్. చూడండి ఇక్కడ మనకి ఏవంటే అక్కడ మనకి హెల్ప్ చేస్తే ఓన్లీ ఇక్కడ అమ్మీటర్, వోల్ట్ మీటర్, గాల్వానీ మీటర్ కాదండి అవన్నీ మనకు. అవి ఏంటండి, అమ్మీటర్ అనేది కరెంట్ మెజర్ చేయడానికి, వోల్టేజ్ అనేది వోల్ట్ మీటర్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్కి, గాల్వానీ మీటర్ కూడా మీకు డిఫ్లెక్షన్స్ కోసం కరెంట్లు, ఇవన్నీ మనం చూసుకున్నాం. సెల్లార్ బ్యాటరీ అనేది ఏంటంటే మనకి బ్యాటరీ అనే సెల్ అని ఒకటి కదండి, ఈ ఎలక్ట్రిక్ సెల్స్ కానీ లేదంటే బ్యాటరీస్ కానీ మనకి అవి హెల్ప్ చేస్తాయి. దేనికంటే ఒక ఈ ఎలక్ట్రికల్ కండక్ట్ ఉంటుంది కదండి, దానిలో యూనిఫామ్ పొటెన్షియల్ మెయింటైన్ చేయడానికి మనకి సెల్లార్ బ్యాటరీ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్
ఎఫిషియన్సీ. నెక్స్ట్ 1371 మేము ఓకే ఇది లాస్ట్ బిట్ అండి. సో చూడండి, ద ఈజీస్ట్ మెథడ్ ఆఫ్ మెయింటైనింగ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎండ్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఇస్ టు కనెక్ట్ ఇట్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఆఫ్ డాష్ టు గెట్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ కరెంట్. చూడండి, దేన్నండి మనం అక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేయడానికి మనం ఏం చేస్తామండి, బ్యాటరీ యొక్క టూ ఎండ్స్కి మనం అక్కడ కనెక్ట్ చేస్తాం కదండి, పాజిటివ్ టెర్మినల్కి ఒక సైడ్ని ఇంకో సైడ్ నెగిటివ్ టెర్మినల్కి మనం కనెక్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ మనకి ఏంటండి, టెర్మినల్స్ ఆఫ్ ద బ్యాటరీ కదా. సో ఇక్కడ ఆప్షన్ డి బ్యాటరీ. సో ఇక్కడతో టోటల్గా మీకు ఎలక్ట్రిసిటీ అయిపోయిందండి. నెక్స్ట్ మీకు మ్యాగ్నెటిజం ఉంది, దానికోసం మీకు అంత ఇంట్రడక్షన్ ఇచ్చే పని లేదు, బిట్స్తో కంటిన్యూ చేస్తాను. సో మ్యాగ్నెటిజం తర్వాత మీకు ఎవరెవరు ఏమి ఇన్వెంట్ చేశారు అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఉంది. సో మీకు ఇంకొక 2-3 వీడియోస్తో మీకు ఫిజిక్స్ అయిపోతుందండి. కెమిస్ట్రీ కోసం కూడా నన్ను కొందరు అడిగారు, కెమిస్ట్రీ మీకు ఆల్రెడీ లాస్ట్లోనే ఉంది. సో కెమిస్ట్రీకి ఒక 5 డేస్ పెట్టుకోండి. సో టోటల్గా మీకు మంత్ ఎండింగ్ లోపు ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే అయిపోతుంది. నెక్స్ట్ బయాలజీ అయితే అది చెప్పాలా లేదా అనేది నాకు ఇంకా థాట్లో లేదు, బట్ న్యూమరికల్స్ మీద అయితే చేస్తాను. ఓకే, అలా ఫిట్ అయ్యారు, బాయ్.